స్టేడియం. రోహిత్ రోహిత్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లో ఉన్న ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నాను. మరికొద్ది సేపట్లో ఇక్కడ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. చిన్నప్పటి నుంచి క్రికెట్ మ్యాచ్ని గ్రౌండ్లోకి వెళ్ళి లైవ్గా చూడడం అనేది ఒక కళ. క్రికెట్ అంటే చాలా 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 ఇష్టం, కానీ మనలాంటి సాధారణ ప్రజలకు లైవ్లో క్రికెట్ చూడడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదని చెప్పేసి చాలాసార్లు టైం దొరకక, ఇంకా కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి సహకరించక మ్యాచ్ను చూడలేకపోయాం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, మనలాంటి సాధారణ ప్రజలు కూడా లైవ్ మ్యాచ్ను ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. అదేవిధంగా ఒక టాప్ హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు ఏ విధంగా అయితే ఆన్లైన్లో కంప్లీట్గా టికెట్లు బుక్ అయిపోతాయో, అదేవిధంగా ఈ మ్యాచ్ను చూడడానికి కూడా ఇండియా వైజ్గా ఫ్యాన్స్ ఆన్లైన్లో టికెట్లు బుక్ చేస్తుంటారు. సో ఆ విధంగా ఆన్లైన్లో టికెట్ దొరకడం చాలా చాలా కష్టం ఫ్రెండ్స్. మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా అతి తక్కువ ఖర్చుతో ఆన్లైన్లో టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న టికెట్లన్నీ ఫిజికల్గా ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తానంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ని ఫుల్ డీటెయిల్స్గా ఇస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు టీవీలో మ్యాచ్ను చూడడం వేరు, ఇక్కడికి వచ్చి స్టేడియంలో మ్యాచ్ను ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ని మాటల్లో చెప్పలేము ఫ్రెండ్స్. చాలా చాలా ఎంజాయ్గా ఉంటుంది మ్యాచ్ చూడడం అనేది స్టేడియంలో. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ యొక్క ఫేవరెట్ క్రికెటర్ నేమ్ని ఈ వీడియోలో కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందుగా మనం ఉప్పల్ స్టేడియాన్ని ఎలా చేరుకోవాలో ఒకసారి చెప్తాను. ఉప్పల్ స్టేడియానికి మనకు ఆర్డినరీ బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. కానీ ఈ స్టేడియాన్ని చేరుకోవడానికి మనకు మెట్రో రైల్ చాలా దగ్గరగా ఉంటుంది. హైదరాబాద్లో ఎక్కడి నుంచి అయినా ఇక్కడ ఈ స్టేడియం పక్కన ఉన్న స్టేడియం అనే మెట్రో స్టేషన్కి మెట్రో రైల్స్ అందుబాటులో ఉంటాయి. మన మెట్రో ద్వారా ఈ స్టేడియాన్ని చేరుకొని జస్ట్ ఈ స్టేడియం నుంచి బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ ఒక 5 నిమిషాలు నడుస్తారంటే మనకు స్టేడియం కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉప్పల్ స్టేడియం హైదరాబాద్. ప్రజెంట్ అయితే స్టేడియం దగ్గర ఉన్నాను. మరి కొద్దిసేపట్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. మ్యాచ్ని మనము టీవీలో చూడడం వేరు, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చూడడం వేరు. ఆ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తే కానీ చెప్పలేము. గూస్ బంప్స్ పక్క. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను ఉప్పల్ స్టేడియం మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర అయితే ఉన్నాను. ఈ స్టేడియం ఉప్పల్కి తూర్పు వైపున ఉంటుంది. ఈ స్టేడియం మొత్తం 15 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఉప్పల్ స్టేడియం యొక్క సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 39,200. ఇది ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్కి హోమ్ గ్రౌండ్గా ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ 6 టెస్టులు, 10 ODIs అండ్ 3 T20s జరిగాయి. ఇక్కడ మనకు కావాల్సిన ఫ్లాగ్స్, టీషర్ట్స్ అండ్ క్యాప్స్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ సెక్యూరిటీ అయితే చాలా ఫుల్గా ఉంది. పోలీసులు అయితే గుర్రాల మీద తిరిగేస్తున్నారు. ఇక మన టికెట్ మీద ఎంట్రీ ఫీ అని చెప్పి ఒక గేట్ నెంబర్ ఉంటుంది. ఆ గేట్ను వెతుక్కుంటూ ఆ గేట్ లోపలికి వెళ్ళిపోవడమే. ఇక్కడ మీ ఫేవరెట్ టీమ్ నేమ్ని ఫేస్ మీద వేస్తున్నారు. ఫ్రీగా అయితే ఏం కాదు, డబ్బులకే. ఫ్రెండ్స్, వీడియోని అయితే చివరి వరకు చూడండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత నాది. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మన ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్ను చూడడానికి చాలా చాలామంది వచ్చారు. ఇక్కడ క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఇక ఈ మ్యాచ్ను చూడడానికి చాలామంది ఫారెన్స్ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను నా టికెట్ పైన ఉన్న గేట్ నెంబర్ 6కి అయితే వచ్చాను.
ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలంటే మనం ఎలాంటి వస్తువులు అయితే ఇక్కడ మనం లోపలికి అనుమతించారు, ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్స్ కానీ, తర్వాత బ్యాగ్స్ కానీ, ఇయర్ బడ్స్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, పవర్ బ్యాంక్స్ కానీ, ఇలా ఏ వస్తువులు ఉన్నా సరే లోపలికి అయితే అనుమతించారు. ఓన్లీ మొబైల్ ఫోన్స్ మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. తర్వాత ఇక్కడికి చాలామంది తెలియకుండా బ్యాగ్స్ అవి తీసుకొచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వీడియో ద్వారా నేను స్టేడియం వారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళు అయితే బ్యాగ్ను క్యారీ చేసుకుంటూ వస్తుంటారు. ఆ బ్యాగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలనో తెలియక చాలా అయోమయ పడుతుంటారు. కాబట్టి నెక్స్ట్ టైం మాత్రం ఒక ఏదైనా ఒక అవకాశం ఇస్తే, ఇట్లాంటి వస్తువులు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ కోసం అయితే స్టేడియాన్ని చాలా బ్యూటిఫుల్గా మాడిఫై చేశారు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే స్టేడియం. Rohit. ఫ్రెండ్స్, మనం ఈ స్టేడియం నుంచి బయటకు వచ్చి చూస్తే మాత్రం మనకి వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడైతే చాలా వెహికల్స్ అయితే పార్క్ చేశారు. ఇక్కడ చాలా వెహికల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడైతే మనకు ఈ మ్యాచ్ నుంచి అయితే ఇక్కడ వాటర్ అయితే ఫ్రీగా సప్లై చేస్తున్నారు. ఇంతకుముందు అయితే ఒక గ్లాస్ వాటర్కి 10 రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళు. చాలా వరకు అయితే ఇక్కడ వాటర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్రీగానే ఇస్తున్నారు. ఇంకా మనకి ఇక్కడ పాప్కార్న్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ అందుబాటులో ఉన్నాయి. కానీ కాస్ట్ మాత్రం బయటతో పోలిస్తే ఇక్కడ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, అతి తక్కువ ఖర్చుతో మనం మ్యాచ్ టికెట్లను ఏ విధంగా అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. మనమైతే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో అయితే మన ఫేవరెట్ టీమ్ని అయితే ఫాలో అవుతుండాలి. దీనివల్ల మనకు టికెట్లో మన బుక్ మై షోలో కానీ, పేటీఎంలో కానీ అందుబాటులో ఉంచినప్పుడు మనకు ఆటోమేటిక్గా అప్డేట్ అయితే వస్తుంది మన ఫోన్కి అయితే. ఆ అప్డేట్ వచ్చినప్పుడు ఇవ్వన్నే మనం కానీ మనతో పాటు మన ఫ్రెండ్స్ కానీ అందరు కానీ ఒకసారి ట్రై చేస్తానంటే మాత్రం మన టికెట్ పక్కా దొరుకుతాయి. ఎందుకంటే ఒక్కరు ట్రై చేస్తే మాత్రం సర్వర్ బిజీ ఉంటుంది కాబట్టి, టికెట్లు స్పాట్లో అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, మనమైతే తొందరగా మన ఫ్రెండ్స్తో కలిసి మనం ట్రై చేస్తే మాత్రం కంపల్సరీగా దొరుకుతుంది. అది ఏ విధంగా ట్రై చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం అతి తక్కువ కాస్ట్కే టికెట్లను ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే, టికెట్లను ఆన్లైన్లో పెట్టిన వెంబడే మనం ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎందుకంటే తక్కువ కాస్ట్ ఉన్న టికెట్లను చాలామంది బై చేస్తుంటారు, టికెట్లు తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. మనతో పాటు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ను కూడా టికెట్లను ట్రై చేయించాలి. ఈ టికెట్లను మనం బుక్ చేసుకోవాలంటే ముందుగా పేటీఎం యాప్ ఓపెన్ చేసి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అని టైప్ చేయాలి. ఈ మ్యాచ్ ఎప్పుడైతే మనకు ఇక్కడ మనకు సెర్చ్ బార్ ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు చూపిస్తుంది. ఆ డే టు టైం చూసుకొని ఏ రోజు అయితే మనం వెళ్ళాలనుకుంటున్నామో, ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ అంటే 5 డేస్ ఉంటుంది కాబట్టి ఏ డేట్ రోజు అయితే మనం వెళ్ళాలనుకుంటున్నామో డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకొని, తర్వాత మనకు టికెట్ కాస్ట్ చూపిస్తుంది, ఆ కాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకు సీజన్ పాసా లేకుంటే డే ఫాస్టా అని చూపిస్తుంది, దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనకు చూపిస్తుంది. నేనైతే ఇక్కడ 120, 250, 300, 450, 1200 వరకు ఇక్కడ కాస్ట్ అయితే ఉన్నాయి. నేనైతే 250 రూపీస్ టికెట్ అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి 250 సెలెక్ట్ చేసుకున్నాను.
ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఓకే కొట్టినామనుకో, ఇక్కడ మనకు సీట్ చూపిస్తుంది. మనకు ఎక్కడైతే సీట్ కావాలనో, ఎక్కడైతే మనకు సీట్ సెలెక్ట్ చేసుకోవాలో, సీట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా మన టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మనం ఫ్రెండ్స్ ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవాలి పేటిఎం ద్వారా. అయితే ఈ బుక్ చేసుకున్న టికెట్ని అయితే ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లో టికెట్ని బుక్ చేసిన తర్వాత టికెట్ని ఫిజికల్గా కలెక్ట్ చేసుకోవడానికి హైదరాబాద్లో జరుగుతున్న మ్యాచ్ అయితే మనకు సికింద్రాబాద్లో ఉన్న జింకాన గ్రౌండ్లో అయితే మనకు మనం బుక్ చేసినప్పుడు వచ్చే క్యూఆర్ కోడ్ని బట్టి మనం ఫోన్లో చూపిస్తే మనకు టికెట్ అయితే ఇస్తారు. ఈ జింకాన గ్రౌండ్కి ఎలా వెళ్ళాలంటే, ఈ జింకాన గ్రౌండ్కు ఉన్న మెట్రో స్టేషన్ అయితే ప్యారడైజ్ స్టేషన్. ఈ ప్యారడైజ్ స్టేషన్ నుంచి ముందుగా మనం ప్యారడైజ్ స్టేషన్ చేరుకొని ఈ స్టేషన్లో దిగిన తర్వాత జస్ట్ దిగి ముందరికి వాక్ చేసుకుంటూ ఒక్క 5 నిమిషాలు నడిచి ముందరికి వెళ్ళామనుకో, మనకైతే ముందర జింకన గ్రౌండ్ అయితే కనిపిస్తుంది. ఈ జింకన గ్రౌండ్ నుంచి లోపలికి వెళ్ళామనుకో, చాలామంది ఫారెన్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు ప్రజెంట్. అయితే మనకి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు చాలామంది లైన్లో వెయిట్ చేస్తుంటారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనము టికెట్ను కలెక్ట్ చేసుకోవాలంటే జింకన గ్రౌండ్లో అయితే ఈ విధంగా క్యూ లైన్ అయితే ఉంటుంది. ఈ క్యూ లైన్లో జస్ట్ ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తే చాలు, మనకైతే ఫిజికల్గా టికెట్ కదా మనకు ఫోన్లో ఉన్న క్యూఆర్ కోడ్ మనం ఫోన్లో చూపిస్తే దాన్ని స్కాన్ చేసుకున్నాక మనకు టికెట్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.